నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మోటార్ వాహనాల చోరీ నేరస్తుడు శివకు జైలు శిక్ష. ప్రస్తుతం పంట బాగా వచ్చినా తీవ్ర నష్టాల్లో టమాటో రైతు. సంపూర్ణ పారిశుద్ధ్యంతోనే సంపూర్ణ ఆరోగ్యం. మున్సిపల్ మేనేజర్ వెంకటరామయ్య. వార్తల్లోని వివరాలు. పట్టణంలోని పారిశుద్ధ్యం మెరుగుపడటానికి మహిళలు, యువత, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు శ్రమదాన కార్యక్రమాలు చేపట్టాలని మున్సిపల్ మేనేజర్ వెంకటరామయ్య అన్నారు. బుధవారం పట్టణంలోని 24, 11, 18 వార్డుల్లో స్థానిక కౌన్సిలర్లు, పురపాలక అధికారులు, సిబ్బంది చేపట్టిన శ్రమదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంపూర్ణ పారిశుద్ధ్యంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని తెలిపారు. అధికారులు చేపట్టే ప్రజోపయోగ కార్యక్రమాల్లో తమ వంతుగా అన్ని వర్గాల వారు సహకరించాలని కోరారు. ప్రజలు సైతం పురపాలక అధికారుల సూచనలను అనుసరిస్తే ఆరోగ్యకరమైన సమాజాన్ని సాధిస్తామని పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా పట్టణంలోని పురపాలక, ప్రభుత్వ, ప్రభుత్వేతర పాఠశాలలు, కళాశాలల ఆవరణంలో పారిశుద్ధ్యం మెరుగుపరచడం, పచ్చదనం పెంపొందించడంలో ఆదర్శంగా ఉండాలని కోరారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో గ్రేడింగ్ సాధనే లక్ష్యంగా కాకుండా పరిసరాలు, పట్టణం శుభ్రంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2018లో భాగంగా ఈరోజు పుంగనూరు పట్టణంలోని 24 వార్డులో మార్కెట్ యార్డ్ వెనక వైపు గౌరవనీయులు శ్రీ ఇబ్రహీం గారు వార్డు మెంబర్ ఆధ్వర్యంలో వారి వార్డులో ఖాళీ స్థలాలను శుభ్రం చేసే క్రియ మొదలైంది. ఇందుకు ఇక్కడ స్థానిక ప్రజలందరూ కౌన్సిలర్ గారి అభిప్రాయం మేరకు ముందుకు వచ్చారు. వారి ప్రోత్సాహంతో మనం ఈరోజు ఖాళీ స్థలాలు శుభ్రం చేసి పట్టణానికి మంచి తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇక్కడ ప్రజలు కూడా చాలా ఉత్సాహంగా వాళ్ళ ఖాళీ స్థలాలు శుభ్రం చేస్తూ మున్సిపాలిటీకి తోడ్పడుతున్నారు. మరి వార్డు మెంబర్ కూడా ఇక్కడ ఇచ్చేస్తున్నారు, వారు కూడా సహకారం మరొకసారి ఇవ్వాల్సిందిగా. ఇబ్రహీం గారితో పాటు ఈ ఊరిలో ఉండే 23 వార్డు మెంబర్లు కూడా ఈ విధంగా మాకు మున్సిపాలిటీకి ప్రోత్సాహం ఇచ్చినట్లయితే ఊరిని శుభ్రం చేస్తామని మరొకసారి తెలియజేస్తున్నాం. 4 వార్డులో స్వచ్ఛ సర్వేక్షణ్ భాగంగా ఖాళీ స్థలాలన్నింటినీ ప్రజల సహకారంతో, మున్సిపాలిటీ సిబ్బంది సహకారంతో, మన కమిషనర్ గారు, చైర్మన్ గారి సహకారంతో ఖాళీ స్థలాలన్నీ క్లీన్ చేపించి ప్రజల ఆరోగ్యం కాపాడాలని స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా చేపిస్తున్నాము. అలాగే ఎవరైనా వాలంటరీగా వాళ్ళ ఖాళీ స్థలాల్లో వాళ్ళు క్లీన్ చేపించుకొని స్వచ్ఛ సర్వేక్షణ్లో మనం ముందు పోయేకి, మన ఇండియాలో 4000 చిల్లర మున్సిపాలిటీలు ఉన్నాయి, దాంట్లో మనం పుంగనూరు మున్సిపాలిటీ కూడా పోటీ పడుతుంది. అందరూ ప్రజలందరూ సహకరిస్తే మనం ఈ పోటీకి ముందు వెళ్ళగలమని, టాప్లో రావచ్చని కోరుకుంటున్నాను. ఈ వేరువేరు కార్యక్రమాల్లో కౌన్సిలర్లు ఇబ్రహీం, ఇనాయతుల్లా, షరీఫ్, పురపాలక అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని పట్టు పరిశ్రమ శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర పట్టు పరిశ్రమ శాఖ ఎన్జిఓ ఉద్యోగుల సంఘ కోశాధికారి వరదారెడ్డి అన్నారు. బుధవారం ఆయనను స్థానిక పట్టు పరిశ్రమ శాఖ అధికారులు, సిబ్బంది, లయన్స్ క్లబ్ నేతలు ఘనంగా అభినందించారు. పట్టణానికి చెందిన తనను 4 పర్యాయం ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంఘ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు చేపడతానన్నారు. పుంగనూరులో రాష్ట్ర పట్టు పరిశ్రమ శాఖ ఎన్జిఓ సిరి ఎన్జిఓ అసోసియేషన్కు కోశాధికారిగా 4 పర్యాయం ఎన్నిక కాబడిన నన్ను మా మిత్రులు దేవులాషులు పట్టు పరిశ్రమ శాఖ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు రఘుపతి గారు, అదేవిధంగా మల్లికార్జున, రాజన్న వీళ్ళందరూ కూడా నాకు సరళ నర్సింహంలో సన్మానం చేయడం నిజంగా బాగా ఆనందంగా ఉంది. అయితే కొన్ని విషయాలు చెప్పక తప్పదు. 2002లో నేను కళాశాలలో లెక్చరర్గా పనిచేసి తిరిగి బదిలీపై పట్టు పరిశ్రమ శాఖకు రావడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కనీసం ఉద్యోగస్తులకు అందరికీ కూడా జీతాలు మొత్తము కూడా పట్టుగుడ్లకు జమ చేసుకొని జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అటువంటి అప్పుడు దాన్ని గమనించి మా పట్టు పరిశ్రమ సంఘం ఏర్పాటు చేసి ఆ సంఘం ద్వారా ఇందుపూర్లో ఉన్నటువంటి కమిషనర్ గారిని కలిసి అక్కడ అజిటేషన్ కూడా చేసి ప్రతి ఉద్యోగికి కూడా జీతం వచ్చేటట్లుగా ఫస్ట్ స్టెప్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పట్టు పరిశ్రమ శాఖలో ఉద్యోగులకు భయంకరమైనటువంటి టెన్షన్స్ ఈరోజు కూడా ఉంది.
అయితే ఈ యొక్క సంఘము ఎల్లప్పుడూ ఉద్యోగుల యొక్క బాగోగులు తర్వాత సంక్షేమం కోరుకుంటుంది కాబట్టి వారికి ఎక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా చేసుకుంటూ వస్తున్నాం. ప్రభుత్వం కూడా ఈరోజు అందరికీ కూడా ఉద్యోగస్తులందరికీ అకౌంట్లో జీతాలు జమ చేయడం వలన చాలా వరకు అటువంటి ఇబ్బందులు తొలగిపోయినాయి. అయితే ఈరోజు ఏ ప్రభుత్వం కానీ ఏ ఉద్యోగికి కూడా తన జీతంలో ఈ యొక్క రికవరీ అనేది ఎక్కడ ఉండదు. అయితే పట్టుపరిశ్రమ శాఖలో చేస్తున్నటువంటి ఈ రికవరీ ఏదైతే ఉందో దాన్ని బాధ్యతగా తీసుకొని రైతులకు ఇచ్చేటువంటి ఇది బయలాజికల్ మెటీరియల్. ఇది ఇట్లా వాతావరణం సరిగా లేనప్పుడు పంటలు పోవడం తర్వాత రైతు నెగ్లిజెన్సీ వలన కూడా కొంత పంటలు పోయేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా మా యొక్క పర్యవేక్షణ కరువు అయినప్పుడు కూడా కొంత నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కూడా బాధ్యత కేవలం ఉద్యోగస్తుల మీద నడుస్తూ ఉన్నటువంటి ఈ యొక్క అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా దీన్ని గమనించి ఖచ్చితంగా మా ఎన్జిఓ సర్వే ఎన్జిఓస్ అందరికీ కూడా న్యాయం జరిగేటటువంటి పరిస్థితి ఈరోజు కల్పించడం జరుగుతుంది. ఉద్యోగస్తులకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా తర్వాత వాళ్ళకి ఏమైనా సకాలంలో ఇంక్రిమెంట్లు కానీ ఏదైనా లేకుంటే తప్పకుండా మా దృష్టికి తెస్తే దాన్ని వెంటనే తీసుకునేదానికి అవకాశం ఉంది. పోస్టులు తీసిపెట్టినారో అవినంతా కూడా కన్వర్ట్ చేసి సుమారు ఒక 150 మందికి ప్రమోషన్ కల్పించడం మీ యొక్క మా యొక్క అసోసియేషన్ ఘనత అని చెప్పుకోవడానికి నిజంగా కూడా గర్విస్తున్నాము. ఏది ఏమైనప్పటికీ కూడా మా పట్టు పరిశ్రమ శాఖలో నా పైన ఈ బాధ్యత ఉంచి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుపోవడానికి మా ఉద్యోగస్తులందరూ సహకరిస్తున్నారు. ఈ వారి యొక్క సహకారం వలన తిరిగి ఎన్నిక అవనందుకు నేను ఆనందపడుతూ ఈ యొక్క సన్మానం మరింత బాధ్యత పెంచిందని తెలియజేసుకుంటూ నాకు ఈరోజు సన్మానం చేసినటువంటి పట్టు పరిశ్రమ శాఖ అధికారులకు, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ శివ గారికి, మిగిలిన లైన్ మెంబర్స్, మా బ్రదర్ ముఖ్యంగా ఈరోజు ఈ పరిస్థితికి నన్ను చదివించి ఉద్యోగంలో ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానంటే వారే కారణం. కాబట్టి మా వెంకటాచలపతి రెడ్డి గారికి కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర పట్టు పరిశ్రమ శాఖ కోశాధికారిగా, సంఘ కోశాధికారి, ఉద్యోగుల సంఘ కోశాధికారిగా ఎన్నికైనటువంటి శ్రీ జి వరదారెడ్డి గారిని సన్మానం చేయాలని మేము అనుకున్నాము. కుంగనూరులో పనిచేస్తున్న పట్టు పరిశ్రమ శాఖ ఉద్యోగులు రాజన్న, మల్లికార్జున, అజిస్తప్ప, మళ్ళా కేశవ కుమారు, మేమందరూ కలిసి ఆయనకు సన్మానం ఇక్కడ నిర్వహించినాము. మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇక కూడా మా బాధ్యతలు కానీ మా దీని కానీ ఆయన మాకు కావాల్సిన చేదోడు వాదోడుగా ఉండి మమ్మల్ని దీనిగా ఉండ మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ ఆయన అభినందిస్తున్నాం. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ పి శివ, మాజీ అధ్యక్షులు వెంకటాచలపతి రెడ్డి, కోశాధికారి గోపాలకృష్ణ, పట్టు పరిశ్రమ శాఖ అధికారులు, సిబ్బంది రఘుపతి రెడ్డి, మల్లికార్జున, రాజన్న తదితరులు పాల్గొన్నారు. చేనేత కార్మికుల వేబిల్ విషయంలో మదనపల్లిలో సేల్స్ ట్యాక్స్, చేనేత కార్మికుల మధ్య వివాదం జరిగిన నేపథ్యంలో బుధవారం పుంగనూరు పట్టణంలోని వస్త్ర దుకాణదారులు కార్మికులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ జీఎస్టీ ప్రకటించిన విధి విధానాలకు అనుగుణంగా చేనేత కార్మికులు వ్యాపారాలు చేస్తుంటే సేల్ ట్యాక్స్ అధికారులు కుంటి సాకులతో వేధిస్తున్నారన్నారు. వ్యాపారులమైన తాము ప్రభుత్వాలకు వ్యతిరేకం కాదని, అయితే జీఎస్టీలో సడలించిన నిబంధనలు సైతం తమపై మోపడం భావ్యం కాదన్నారు. పురోవీధుల గుండా చేపట్టిన ర్యాలీలో అధిక సంఖ్యలో వ్యాపారులు పాల్గొన్నారు. స్థానిక బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో ఈ నెల 24న నిర్వహించే కబడ్డీ పోటీలను విజయవంతం చేయాలని జిల్లా కబడ్డీ సంఘం కార్యదర్శి టి రామచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం స్థానిక బిఎంఎస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సంఘ సమావేశంలో ఆయన మాట్లాడారు. క్రిస్టమస్ దేవదాస్ మెమోరియల్ కబడ్డీ పోటీలకు అధిక సంఖ్యలో జట్లు హాజరు కావాలని కోరారు. ఈ పోటీల్లో పాల్గొనదలిచిన వారు 50 కిలోలలోపు బరువు కలిగిన వారు మాత్రమే అర్హులన్నారు. విజేతలకు మొదటి బహుమతిగా 5,000 రూపాయలు, రెండవ బహుమతిగా 3,000 రూపాయలు, మూడవ బహుమతిగా 2,000 రూపాయలు ప్రోత్సాహ నగదు బహుమతి అందిస్తామని తెలిపారు. బుధవారం ఉదయం 10 గంటలకు పొంగనూరు బిఎంఎస్ క్లబ్ నందు డిఎస్ క్రిస్టఫర్ దేవదాస్ మెమోరియల్ బాలుర కబడ్డీ పోటీ నిర్వహిస్తున్నాము. ఈ యొక్క పోటీల్లో పాల్గొన్న బాలురు 16 సంవత్సరంలోపు వయసు కలిగి ఉండి 55 కేజీలలోపు బరువు ఉండాలి. వీరికి ఉచిత భోజన వసతి కల్పిస్తున్నాము. అలాగే మొట్టమొదటి బహుమతిగా 5,000 రూపాయలు, ద్వితీయ బహుమతిగా 3,000 రూపాయలు, తృతీయ బహుమతిగా 2,000 రూపాయలు, నాలుగు బహుమతిగా 1,000 రూపాయలు ఇస్తున్నాము. ఈ యొక్క పోటీల్లో పాల్గొన్న వారికి భవిష్యత్తులో కోచింగ్ క్యాంప్ నిర్వహించి, ఇదే బిఎంఎస్ క్లబ్లో కోచింగ్ క్యాంప్ నిర్వహించి రాబోయే పొంగనూరులో జరుగు ఆంధ్ర రాష్ట్ర అంతర్జిల్లాల కబడ్డీ పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించడమని తెలియజేస్తున్నాము.
ఈ సమావేశంలో కబడ్డీ క్రీడాకారులు గణేష్, సురేష్, మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో టమాటో దిగుబడి పెరిగి ధరలు తగ్గిపోయాయి. 15 కిలోల బాక్సు 50 రూపాయల నుండి 70 రూపాయల వరకు పలికాయి. అంటే సరాసరి కిలో టమాటా 4 రూపాయలు. నియోజకవర్గంలో ప్రధాన వాణిజ్య పంటల్లో ఒకటిగా టమాటా పంట ఉంది. ఏడాది పొడవునా సాగు చేయడం ఇక్కడ ఆనవాయితీగా మారింది. గతంలో వేసవి సీజన్లోనే టమాటా సాగు చేసేవారు. చెరువులు, కుంటల కింద సైతం బోర్లు వేసి ఆరుతడి పంటల సాగు రైతన్నలు చేపట్టారు. 20 రోజుల క్రితం వరకు 15 కిలోల బాక్సు 350 రూపాయల నుండి 400 రూపాయల వరకు పలికింది. 3 నెలల పాటు నిలకడగా ధరలు ఉండడంతో రైతన్నలు వందలాది ఎకరాల్లో టమాటా పంట సాగు చేశారు. దీనికి తోడు పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, పాండిచ్చేరి, కర్ణాటక రాష్ట్రాల్లో టమాటా దిగుబడులు ఊపందుకున్నాయి. ఫలితంగా టమాటా ధరలు తగ్గుముఖం పట్టాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే టమాటా రైతులకు సాగు ఖర్చులు దక్కకపోగా అప్పులు మిగిలే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం నియోజకవర్గంలో టమాటా పంట కోతకు రావడంతో పొరుగు రాష్ట్రాల నుండి పుంగనూరు మార్కెట్కు టమాటాల దిగుబడి అవుతున్నాయి. రాను పంట దిగుబడులు పెరిగే అవకాశం ఉన్నందున ధరలు మరింత తగ్గుతాయేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. టమాటా సాగుకు విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, కూలీల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ధరలతో పెట్టుబడులు సైతం దక్కవు. పంట సాగుకు చేసిన అప్పులు, వడ్డీలు కూడా చెల్లించలేని పరిస్థితి. ఎకరా పొలంలో టమాటా సాగు చేయడానికి 100,000 రూపాయలు ఖర్చు వస్తుంటే కోతకు 2-3 వేలు మించడం లేదని రైతులు మదనపడుతున్నారు. ప్రభుత్వం దృష్టి పెట్టి టమాటా రైతులను ఆదుకోవాల్సింది. కురప్పల్లెకి చెందిన రైతు కృష్ణప్ప మాట్లాడుతూ, ఇటీవల కురిసిన వర్షాలతో బోర్లలో నీటి మట్టం పెరగడంతో పాటు పంట దిగుబడులు పెరిగాయి. టమాటా తోపులు ఏపుగా పెరగడంతో పాటు అంచనా కంటే ఎక్కువగా దిగుబడులు వస్తున్నాయని, కొన్నేళ్లుగా ఎండిపోయిన బోర్లలో సైతం నీళ్లు రావడంతో టమాటా సాగు చేశామని, ఎకరాకు 100,000 రూపాయల చొప్పున 2 ఎకరాలకు 2.5 లక్షలు ఖర్చు చేశామని, ప్రస్తుతం ఉన్న ధరలతో పెట్టుబడులు దక్కడం కష్టంగా ఉందని తెలిపారు. కురప్పల్లె ఈ కృష్ణప్ప 2 ఎకరాలు చేసిన 2.5 లక్షలు ఖర్చు వచ్చింది. 4 రూపాయలు మేమేం పని చేయాలా? కూలీలు 400 ఆరు తెచ్చింది, 300 మగుడు వచ్చింది, 400 ఇలాగ మా ఇబ్బంది పడిపోతున్నాము. ఎట్లా మేము రైతు బతికేది? దిగువపల్లెకి చెందిన రైతు శ్రీనివాసులు మాట్లాడుతూ, సీజన్ అన్సీజన్ లేకుండా టమాటా పంటను రైతులు సాగు చేస్తున్నారని, దీంతో ధరలు ఒక్కోసారి పతనమైపోతున్నాయని, అలాంటప్పుడు రైతులు అప్పులు పాలవుతున్నారని, ఆ పరిస్థితి తలెత్తకుండా గిట్టుబాటు ధరలు దక్కేలా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి ప్రోత్సహించాలని కోరారు. టమాటా మండీ నిర్వాహకులు రాజారెడ్డి మాట్లాడుతూ, ఏ పంటకు ధర ఉంటే ఆ పంట సాగు చేయడంపై రైతులు మొగ్గు చూపడంతో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని, అదునులుగా పంటల సాగు చేపడితే ధరలు క్రమంగా ఉంటాయని పేర్కొన్నారు. సీజన్ కదా, సీజన్ ముందు సీజన్లో అందరూ టమాటాల్లో మంచి రేట్లు వచ్చినాయి. దానికన్నీ వర్షాలు కూడా దేశం మొత్తం వర్షాలు బాగా పుష్కలంగా పడినాయి కాబట్టి తమిళనాడు, అనంతపురం ఇవంతా దేశమంతా టమాటాలు విపరీతంగా అయిపోయినాయి. ముందు సీజన్లో రేట్లు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క రైతు టమాటాలు నాటినాడు, తినేవాళ్ళు కరువు అయిపోయింది. పట్టణ తెలుగు యువత అధ్యక్షుడిగా మేల్పట్లకు చెందిన దినేష్ను నియమిస్తూ జిల్లా యువత అధ్యక్షుడు శ్రీధర్ వర్మ ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే కార్యదర్శిగా పరమేశ్ను నియమించినట్లు పేర్కొన్నారు. పట్టణంలో ప్రభుత్వ పథకాలపై ప్రచారంతో పాటు పార్టీ పటిష్టతకు తమ వంతు కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా దినేష్ మాట్లాడుతూ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెంకటరమణరాజుకు, శ్రీధర్ వర్మకు, రామకృష్ణం రాజుకు, ప్రదీప్ రాజులకు కృతజ్ఞతలు తెలిపారు. పట్టణం మీదుగా వివిధ ప్రాంతాలకు నడిచే వాహనాలలో దస్త్రాలు సక్రమంగా లేని వాహనాలను బుధవారం విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. రోడ్డు నియమాలు పాటించని, లైసెన్సులు లేని, రవాణా అనుమతులు లేని వాహనాలపై కేసులు నమోదు చేసి అపరాధం విధించారు. అలాగే భూగర్భ గనుల శాఖ అధికారులు క్వారీని తరలిస్తున్న లారీని స్వాధీనం చేసుకున్నారు. వారికి ఉన్న అనుమతులు వాస్తవంగా ఉన్నవాళ్లేవా పరిశీలించి చర్యలు తీసుకుంటామని సంబంధిత శాఖ అధికారులు తెలిపారు. ఒకనాడు ఆసుపత్రులు, వివాహాలు, తదితర ప్రయాణాలతో పాటు వ్యవసాయం, ఎద్దుల బండ్లపై ఆధారపడి ఉండేది. ప్రస్తుత యాంత్రిక యుగంలో ఇలా ఎద్దుల బండ్లు దర్శనమివ్వడంతో పలువురు ఆశ్చర్యంగా చూశారు.
స్థానిక కేబీడీ చక్కెర కర్మాగారంలో చెరుకు క్రషింగ్ ప్రారంభం కావడంతో ఎద్దుల బండ్లతో చెరుకు తీసుకువెళ్తే ఎలాంటి అడ్డంకులు లేకుండా అన్లోడింగ్ చేసుకుంటడం ప్రత్యేకత. పట్టణంలోని పలు ప్రాంతాలలో చోరీలకు పాల్పడుతున్న నేరస్తుడు మండలంలోని ఏటవాకిలకు చెందిన శివకు బుధవారం స్థానిక న్యాయమూర్తి రమణారెడ్డి 10 నెలల జైలు శిక్ష, 200 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారని పోలీసులు తెలిపారు. 2017 ఫిబ్రవరి 19న నిందితుడిని అరెస్ట్ చేసి 6 ద్విచక్ర వాహనాలు, 1 ఆటోను నాటి సిఐ చంద్రశేఖర్, ఎస్ఐ హరిప్రసాద్ స్వాధీనం చేసుకొని నిందితుడిని కోర్టుకు తరలించారు. ఈ కేసులు పూర్వాపరాలు పరిశీలించి న్యాయమూర్తి పై విధంగా తీర్పునిచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మోటార్ వాహనాల చోరీ నేరస్తుడు శివకు జైలు శిక్ష. ప్రస్తుతం పంట బాగా వచ్చినా తీవ్ర నష్టాల్లో టమాటో రైతు. సంపూర్ణ పారిశుద్ధ్యంతోనే సంపూర్ణ ఆరోగ్యం, మున్సిపల్ మేనేజర్ వెంకటరామయ్య. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.